బాలీవుడ్లో మరో వారసుడి రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొడుకైన అశోక్ గల్లా హీరోను చేయడానికి ఫైనల్గా స్టోరీ రెడీ అయింది. అశోక్ హీరోగా తీసే సినిమా సబ్జెక్టుపై చాలా రోజులుగా మహేష్, జయదేవ్లు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఓ ఫారిన్ సినిమా స్టోరీని ఓకే చేశారని తెలుస్తోంది. ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కాకతాళీయంగా జరిగే కొన్ని సన్నివేశాలు వారిని ఎలా దగ్గర చేశాయనే కాన్సెప్ట్తో టర్కిష్ భాషలో వచ్చిన మూవీ స్టోరీ ఈ చిత్ర యూనిట్కు బాగా నచ్చింది. కాస్త ఈ సినిమా స్టోరీ కూడా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుందని, కొంత మార్పులు చేర్పులు చేస్తే ఇక్కడ వాళ్లకు నచ్చే అవకాశం ఉందని దర్శక నిర్మాతలు ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. అశోక్ గల్లాకు ఈ రోల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆ టర్కిష్ మూవీ రీమేక్ రైట్స్ కూడా తీసేసుకున్నారని తెలిసింది. ఆడు మగాడ్రా బుజ్జి ఫేమ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. సినిమా యూనిట్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలెట్టేసింది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నాడట. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇంతవరకు రీమేక్ చేయడానికి పక్కనున్న కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్ వంటి ఇరుగు పొరుగు ఇండస్ట్రీల వైపు చూడటం మన దర్శక నిర్మాతలకు అలవాటే. కానీ ఈ మధ్య ఫారిన్ సినిమాల్లోనూ వెతుకుతున్నట్టున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.